గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈరోజు మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు, వారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే మ్యామ్. ఇప్పుడు చూస్తే ఈడీ కేసులో కవిత అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్నారు. అంటే ముందు నుండి కేసుని విచారిస్తున్న సిబిఐ ఇప్పటి వరకు కూడా కవితను అరెస్ట్ చేయలేదు, కానీ ఈరోజు కవితను అరెస్ట్ చేసి విచారణకు గడువు కావాలి, విచారణకు మాకు కూడా సమయం కావాలి అంటూ కూడాను కోర్టుకి రేపు హాజరుపరచనున్నారు. అసలు ఏంటి మ్యామ్, అంటే ఒక పర్సన్ని ఇద్దరు అరెస్ట్ చేయడం అంటే రెండు కేసుల్లో ఆమెను అరెస్ట్ చేయడం అనేది, దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే ఆ కేసు తీవ్రతను బట్టి చేస్తారు. రెండేంటి, ఇదే విషయం మీద ఇంకొకరు కూడా ఇంప్లీడ్ కావచ్చు, వాళ్ళ నేరము, చేసిన నేరము, దాని యొక్క విస్తృతిని బట్టి రెండు మూడు సెక్షన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి అనుకోండి, రెండు మూడు రకాల కేసులు అనుకోండి, ఇలాంటప్పుడు ఈ పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. అయితే మొదటి నుంచి కూడా సిబిఐ ఈమెని మాట్లాడించిన ప్రతిసారి కూడా ఈవిడ కాస్త వాళ్ళకి ఈవిడ టైం ఇచ్చింది, వాళ్ళు ఇచ్చిన టైంకి ఈమె అటెండ్ అవ్వటం కాకుండా ఈమె ఇచ్చిన టైంకి వాళ్ళని అటెండ్ అవ్వమని అడిగింది. అడిగితే వాళ్ళు ఎట్లా ఉంటారు, వాళ్ళకి ఏవైనా ఆదేశాలు రానంతసేపు ఒక రకంగా ఉంటారు, ఆదేశాలు వస్తే ఇంకొక రకంగా ఉంటారు. ఇప్పుడు కవిత పరిస్థితి ఎలా ఉంది అంటే, స్కామ్ మొదలైనప్పుడు ఏమీ తెలియవు ఎవరికైనా, ఆ స్కామ్ లోతెంత, నేను ఏ పరిస్థితిలోకి వెళ్ళబోతున్నాను. వీళ్ళ కళ్ళకు కనిపించేది ఏంటంటే ఆ 100 కోట్లో, ఆ 200 కోట్లో, 300 కోట్లో నేను కాబట్టి చేయగలుగుతున్నాను అనే ఒక అహంభావం. ఒక స్కామ్ మనకు అధికారం ఉంది, చేయగలము, మనకు చుట్టూ సహకరించే వాళ్ళు ఉన్నారు, పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి అనుకున్నప్పుడు మనం చేసే ఏదైనా అది తప్పైనా సరే అది మనం దాని నుంచి ఎట్లయినా సరే బయటపడగలము అనే ఒక ధీమా పనిచేస్తుంది. ఆ ధీమా పనిచేసినప్పుడు అలాంటి పనులు చేసేటప్పుడు మనకి అది తప్ప ఒప్ప, ఒకవేళ ఇది బయటపడిపోతే ఎట్లా అంటే దీని నుంచి వచ్చే పరిణామాల్ని ఆలోచించే స్థాయిలో మనసు ఉండదు. ఆ రోజు మెదడు పనిచేయదు. మెదడు ఎంతసేపు ఏం ఆలోచిస్తే అంటే, నేను ఇది ఎందుకు చేస్తున్నాను, డబ్బు కోసమే చేస్తున్నా, లేదు అనుకుంటే ఒక హీరోయిజం కోసమే చేస్తున్నా, లేదు వ్యవస్థలు నాకు అనుకూలంగా ఉన్నాయి, నా చేతిలో ఉన్నాయి, మా నాన్న ఉన్నాడు వెనకమాల, ఇవన్నీ ఆమెని వాళ్ళందరికీ ఈ లీడర్గా ఉండి, అంటే ఆమె ఒక్కటే తప్పు చేసిందని నేను మాట్లాడట్లా, ఇప్పుడు ఆమె ఇలాంటి విపత్కర పరిస్థితిలో ఇరుక్కున్నది ఏంటి, రెండు శాఖల మధ్య ఆమె ఇప్పుడు వీళ్ళ తర్వాత వాళ్ళు, వాళ్ళ తర్వాత వీళ్ళు ఈవిడ్ని విచారించే పరిస్థితి. ఒకరిని ఒక శాఖ విచారించి జైల్లో ఉంచితేనే తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితిని తట్టుకోలేకే రిలాక్సేషన్స్ బోల్డ్ అడిగింది ఆవిడ, ఏంటి నాకు ఇంటి నుంచి ఫుడ్ కావాలి, నాకు పరుపులు కావాలి, నాకు చదువుకోవడానికి పుస్తకాలు కావాలి, నేను వేసుకోవడానికి బంగారం కావాలి, నాకు మామూలు డ్రెస్సులు కావాలి, ఇలా రకరకాల మాటలు రకరకాల విధంగా ఆమె అడగటం జరిగింది. అన్నిటికీ దాదాపు కోర్టు కూడా పర్మిషన్ ఇవ్వటం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఆ సౌకర్యాలు కూడా లేవు అనుకోండి, ఇంకెంత దుర్భరంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు ఆమె వెనక్కి ఇప్పుడు జైల్లో మాట్లాడుకోవటానికి ఎవరూ ఉండరు, మర్చిపోయి కుటుంబ సభ్యులు కూడా కలవచ్చు అని ఇచ్చారు, కానీ రోజంతా కుటుంబ సభ్యులు ఉంటారు కదా, మరి ఇలా ఆలోచించినప్పుడు ఆవిడకి ఏమర్థమవుతుంది, హాయిగా నేను చదువుకున్న రోజులు ఎంత బాగున్నాయి, ఆ తర్వాత నేను అమెరికా వెళ్ళి అమెరికాలో ఉద్యోగం చేసుకున్న రోజులు ఎంత బాగున్నాయి, అనవసరంగా నేను వచ్చి ఈ తంపులో పడ్డానే అని ఇవన్నీ కూడా మనసులో ఆలోచిస్తూనే ఉంటారు వాళ్ళు. అంటే ఇప్పుడు కవిత ఈరోజు ఈ పరిస్థితికి రావడానికి కారకులు ఎవరు అంటారు, ఎందుకు అంటే ఒక ఆడ మనిషి ఇదంతా చేసింది అంటే నమ్మసక్యమని ఈరోజు ఈ పరిస్థితికి రావడం, ఇదంతా ఒక గ్రూప్ అండి, ఒక గ్రూప్గా యాక్టివిటీగానే చేశారు వాళ్ళు. ఈ గ్రూప్ యాక్టివిటీలో ఎవరు ఎక్కువ ఉన్నారు, ఎవరు తక్కువ ఉన్నారు అనే దానికంటే కూడా వీళ్ళందరూ భాగస్వాములే, వీళ్ళందరూ ఈ శిక్షలన్నీ అనుభవించిన వాళ్ళే. ఇప్పుడు మనీష్ సిసోడియా 1 సంవత్సరం పైనుంచి ఉన్నారు, మొన్న ఒక నాయర్ బయటకు వచ్చారు,
ఆయన దాదాపు మనీష్ సిసోడియాతో పాటే వెళ్ళిన ఆయన, మొన్న ఆయనకి బెయిల్ దొరికింది. ఇట్లా మరి మాగుంట రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డి, వీళ్ళంతా ఏం చిన్నవాళ్ళు కాదు, వీళ్ళందరూ గోల్డెన్ స్పూన్లు పెట్టుకుని పుట్టిన వాళ్ళే. ఇంకా ఒక రకంగా చూసుకుంటే కవిత కంటే మంచి స్థితి నుంచి వచ్చిన వాళ్ళే. అయినా మరి మంచి స్థితి అంటే ఏంటి అంటే, తల్లిదండ్రులు వాళ్ళకల ఆస్తులు సంపాదించారు, అధికారాలు ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చేసరికి వీటిని మించింది ఇంకేదో ఉంది, హీరోయిజం ఉంది, ఏదో చేయగలిగింది ఉంది, వ్యవస్థల్ని మేము ఇలా వడిసి పడతాము, మేము ఏమైనా చేయగలము అనే ఒక తెగింపు తెగువ ఉన్నాయి చూసారా. ఇప్పుడు ఏ మనిషికైనా తెగింపు తెగువ కావాలి. ఝాన్సీ లక్ష్మీబాయికి కూడా తెగింపు తెగువ ఉన్నాయి. ఆమె చరిత్రలో నిలిచిపోయింది. కవిత నిలిచిపోతుందా ఆ తెగింపు తెగువ ఉంటే? కాదు కదా. ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకమైన పని. ఆ రోజు బ్రిటిష్ చట్టాలకు వ్యతిరేకంగానే ఆమె పోరాడింది, కానీ ఆమెకున్న లక్ష్యం వేరు, ఇక్కడ ఈమెకున్న లక్ష్యం వేరు. ఎప్పుడైనా లక్ష్యాన్ని బట్టే తెగువ తెంపరితనానికి విలువ వస్తుంది. మరి ఆ ఈమె ఎంచుకున్న విషయం ఏదైతే ఉందో స్కాము, మరి ఆమెకి ఇప్పుడు కాళ్ళకి పాముల్లాగా పట్టేసిన పరిస్థితి వచ్చింది. ఒక పక్కన సిబిఐ, ఓ పక్కన ఈడి అరెస్టు చేయడము. వాళ్ళు మొన్న అడిగారు, జైలుకి వచ్చి నిన్ను విచారిస్తామని అడిగారు. అడిగినప్పుడు ఓకే చెప్పొచ్చు కదా, అలా చెప్పలేదు. చెప్పకుండా తనని ఏ శక్తితో కాపాడుతుంది అని ఎదురు చూసింది. ఎదురు చూసి ఏ శక్తి కాపాడలేకపోయేసరికి ఇవాళ చేష్టలు ఉడిగిపోయి, పైగా మధ్యలో పిల్లల ఎగ్జామ్ అని చెప్పింది. కోర్టు ఏమన్నది సింపుల్గా, అమ్మ మీ ఆయన ఉన్నాడు, నీ కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళందరూ చూసుకుంటారమ్మా, పరీక్షల గురించి నీకు భయపడాల్సిన అవసరం లేదు, పరీక్షల గురించి, పిల్లోడి పరీక్షల కోసం మేము నీకు బెయిల్ ఇచ్చే పరిస్థితి లేదమ్మా. అంటే మేడం, ఇప్పుడు ఈడీ వచ్చేసి బెయిల్ నిరాకరించింది, ఓకే, సిబిఐ అరెస్ట్ కూడా జరిగింది కాబట్టి ఇప్పుడు ఆవిడ బయటకు రావడం అనేది సాధ్యమైన, ఎప్పటి వరకు ఆవిడకి బయటకు వచ్చే పరిస్థితి లేదు అంటారు? ఎప్పట్లో రాదండి. ఇప్పుడు ఈ స్కాము ఒక స్కీమ్ లాగా మొదలైంది. అంటే ఈ స్కీము ఎవరో వేశారు, దానిలో ఈవిడ పడింది. ఈ స్కీము స్కాము నాకు అర్థమైనంతలో కేంద్ర ప్రభుత్వమే చేసింది ఇదంతా. ప్రాంతీయ పార్టీల్ని తన వైపు తిప్పుకోవడానికి, తన గ్రిప్లో పెట్టుకోవడానికి బీజేపీ ఆడిన నాటకం ఇదంతా. బీజేపీ ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్కళ్ళని ఎంచుకుని మరి వాళ్ళని స్కాముల్లోకి దింపి, అంటే ఒక స్టింగ్ ఆపరేషన్ లాగా చేసింది. వచ్చిన పడినవాడు పడ్డాడు, పడ్డవాడితోటి ఆట ఆడుకున్నారు, ఇప్పుడు తీసుకెళ్ళి వాళ్ళందరినీ జైల్లో పెట్టారు. ఇప్పుడు వాళ్ళకి బీజేపీ ప్రభుత్వంలో, బీజేపీ ప్రభుత్వాలు కూడా ఈ దేశంలో ఉన్నాయిగా, కేంద్ర ప్రభుత్వం కాకోకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉన్నాయి కదా. మరి ఏ రాష్ట్ర ప్రభుత్వంలోనూ బీజేపీ పాలిత ప్రాంతాలు రాష్ట్రాల్లో స్కాములే జరగలేదా? ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి ఎలా బయటపడ్డాడు? 60 కోట్లు ఎలక్ట్రల్ బాండ్లు కొంటే ఆయనకి బెయిల్ ఇచ్చారు. అంటే అది కిడ్ ప్రోకోనేగా. మరి ఇప్పుడు దీనికి ఈ ఎలక్ట్రల్ బాండ్ల విషయంలో ఎవరిని అరెస్ట్ చేయాలి? ఇప్పుడు ఈవేళ కొన్నాడు, రేపు బెయిల్ వచ్చింది. అంటే మీరు ఆ మనిషి జైల్లో ఉండగా ఆ మనిషి తాలూకు మనుషులు ఎలక్ట్రల్ బాండ్ కొంటే మీరు బెయిల్ ఇచ్చారు అంటే మీరు కూడా శిక్షార్హులేగా? మరి మిమ్మల్ని ఎవరు శిక్షించాలి? అందుకే ప్రతి రాష్ట్రంలోనూ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని చేతిలో పెట్టుకొని వాళ్ళ ద్వారా ఆ రాష్ట్రాలు, ఆ పార్టీల్ని, ఆ రాష్ట్రాలని చేతుల్లో పెట్టుకోవాలని ఒక దురాసే బీజేపీయే చేసింది ఇదంతా. వెనకమాల ఎవరున్నారు, ఎవరున్నారు మీరు అని అడిగితే బీజేపీయే ఉన్నది వీటన్నిటి వెనకమాల. కాకపోతే బీజేపీ టార్గెటెడ్గా ఇప్పుడు కేసీఆర్ని, కేసీఆర్కి ఆయనకి ఏమి రహస్య ఒప్పందం లేదు అని నేను అనట్లా, కానీ ఆ రహస్య ఒప్పందం కొనసాగాలి. ఓకే, కొనసాగాలి అంటే వాళ్ళకి సంబంధించిన, ఆ ఇంటికి సంబంధించిన ఆయు పొట్టు వాళ్ళ చేతిలో ఉండాలి. ఇవి అవునన్నా కాదన్నా కేసీఆర్కి కూతురు మీద ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆయన ముందుకే అడుగేయలేకపోతున్నాడు, వెనక్కి అడుగేయలేకపోతున్నాడు, అలా అని వాళ్ళతోటి గొడవకి దిగలేకపోతున్నాడు, వాళ్ళని అర్థించలేను అర్థించలేకపోతున్నాడు. ఈ రోజుకి ఢిల్లీ వెళ్ళి కూతురును చూసుకోలేదు అంటే అది మొత్తం కూతురు మీద కోపం అంటారా? కోపం అయితే అయ్యి ఉండదు. ఆ రోజు తెలియాలి
ఇప్పుడు ఆమెకి ఇవన్నీ కూడా గుర్తొస్తాయి. అసలు మా నాన్న టీఆర్ఎస్ పార్టీ పెట్టడం దీనికి, తెలంగాణ రాష్ట్ర సమితి అని పేరు పెట్టి తెలంగాణ కోసం పనిచేయడం ఎలా, అది చూసి నేను ఇండియా రావటం ఎలా, నా ఉద్యోగాన్ని వదిలిపెట్టి వచ్చి నేను తెలంగాణ జాగృతిని స్థాపించనేలా, నాకు ఇంత ఈజీయా రాజకీయాలు, రాజకీయాల్లో చొచ్చుకుని వెళ్ళడము, పేరు తెచ్చుకోవడము, ఒక ప్రఖ్యాతి తెచ్చుకోవటము, ఒక ఏం చెప్పాలి, ఒక అధికార దర్పాన్ని చూపించడం ఇంత ఈజీయా అని ఆ రోజు ఆమె చాలా సంతోషపడి ఉండొచ్చు. ఇప్పుడు ఆడింది ఆట పాడింది పాటగా చేశారు. అందుకోసమే మనము ఏది ఏమైనప్పటికీ పరిస్థితులు బాగున్నప్పుడు అంతా మనదే అని అనుకోవటం కానీ, పరిస్థితులు బాగలేనప్పుడు కుంగిపోవటం కానీ చెయ్యొద్దు. ఒక సినిమాలో కూడా డైలాగ్ ఉంటుంది, పరిస్థితులన్నీ బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడుకుని, పరిస్థితులు బాగున్నప్పుడు బంధుత్వాల గురించి మాట్లాడడం చాలా దరిద్రంగా ఉంటుంది అని అల్లు అర్జున్ అన్నారు. అలాగే ఉంది ఇప్పుడు. అందుకని ఏం మాట్లాడినా ఇప్పుడు ప్రయోజనం లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మేడం.